కష్టాలు తీర్చాల్సిన అధికారుల అనాలోచిత నిర్ణయం సుమారు 20 గ్రామాల ప్రజలకు తలనొప్పిగా మారింది. రెండు జిల్లాల మధ్య రాకపోకలు సాగిస్తున్న బల్లకట్టును ఆపేయడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాన్ని చేరుకోవాల్సిన ప్రజలు ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కృష్ణా జిల్లా మధ్య కృష్ణా నదిపై వంతెన లేక ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. కృష్ణా జిల్లా చందర్లపాడు, కొత్తపాలెం, గుడిమెట్ల ప్రాంతాల ప్రజలు నిత్యం వందల సంఖ్యలో గుంటూరు జిల్లాలోని రుద్రవరం, కోనూరు మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. కృష్ణా నదిలో వంతెన లేకపోవడంతో బల్లకట్టు మీదనే వీరు ప్రయాణిస్తున్నారు. ప్రజల కష్టాలు తొలగించాల్సిన అధికారులే మొద్దు నిద్రలో ఉన్నారు. రెండు జిల్లాల మధ్య రాకపోకలు సాగిస్తూ ప్రజల అవసరాలు తీరుస్తున్న బల్లకట్టును అధికారులు ఆపేశారు. ఈ నిర్ణయమే ప్రజలకు గుదిబండలా మారింది. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యం చేరుకునేందుకు ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. గుడిమెట్ల, పుట్లగూడెం గ్రామాల మధ్య బల్లకట్టుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. లారీలు, కార్లు వంటి భారీ వాహనాలను కూడా బల్లకట్టు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ మార్చి 31తో కాంట్రాక్ట్ పూర్తయింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త కాంట్రాక్టర్ బల్లకట్టును నడపాల్సి ఉంది. కీ అధికారులు అనాలోచిత చర్య వల్ల ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. వేలం నిర్వహించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నందిగామ ప్రాంతంలో రావణపేట దగ్గర బల్లకట్టు ఫంట్ నిర్వహణ జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇక్కడ ఇటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఫంట్ని నడుపుతూ ఉన్నారు. అధికారులు కూడా ఎవరిని ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో అనేక సందర్భాల్లో ఈ ఫంట్ నడిపే నిర్వహణలో అనేక ప్రమాదాలు జరిగినాయి. కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజున 31వ తారీఖుతోనే గత పబ్లిక్ యాక్షన్ క్యాన్సిల్ అయింది. కానీ ఈ వారం రోజుల మించి అనాథరేటెడ్గా వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. కానీ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వేలంపాట నిర్వహించడంలో జాప్యానికి కారణం ఏంటనే ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వడం లేదు. ఉన్నతాధికారులతో సంప్రదించి వేలం నిర్వహిస్తామంటున్నారు. ఈరోజు చంద్రలపాడు మండలం గుడిమెట్ల నుంచి పుట్లగూడెం మధ్య అనుమతులు లేకుండా బల్లకట్టు తిరుగుతుందనే విషయం మీద జిల్లా కలెక్టర్ గారు మరియు జేసీటీ గారు ఆదేశాల మేరకు దాన్ని బల్లకట్టుని సందర్శించడం జరిగి చేసి విచారణ చేయటమైనది. విచారణలో గత శుక్రవారం రోజు ఎంపీడీఓ గారు ఎంక్వైరీ చేసి 31వ తారీఖుతో వాళ్ళ పర్మిషన్ ల్యాప్స్ అయిపోయింది, మళ్ళీ పాట పెట్టి ఆక్షన్ నిర్వహించి పర్మిషన్ ఇచ్చే వరకు బల్లకట్టు నడపకూడదని వారికి తెలియజేసి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి తాము బల్లకట్టు నడపట్లేదని నిర్వాహకులు తెలియజేసి ఉన్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు ఈ బల్లకట్టు ద్వారా ప్రయాణిస్తుంటారు. బల్లకట్టును వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో వేలం ప్రక్రియను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.